నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. వైఎస్ షర్మిల గారు పిసిసి చీఫ్ గా బాధ్యతలు 21వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గరే తీసుకోబోతున్నారు. అక్కడి నుంచి బాధ్యతలు స్వీకరించి ముందడుగు వేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉరకలెత్తించడానికి, పోయిన జోష్ను మళ్ళీ తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమంటారు మీరు? డెఫినెట్గా చేయొచ్చు. సెంటిమెంట్ని వైఎస్ సమాధి ఇడుపులపాయ ప్రతి సన్నివేశంలో అందిపుచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, షర్మిల గారైనా, విజయమ్మ గారైనా, ఎవరైనా కానీ ఆయన ఒక మార్క్ క్రియేట్ చేశాడు కాంగ్రెస్లో. వైఎస్ఆర్ అనేది ఒక మార్క్. ఆయన ఒక స్వర్ణయుగంలాగా ఆయన ఏ పని చేసినా ఒక మంచి ఆదర్శవంతమైన పనులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ లెగసీని అందిపుచ్చుకోవటంలో ఎవరు ముందు వెనక అనేది ఇక్కడ ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు ఇరు పార్టీలకు అధ్యక్షులుగా ఉంటున్నారు. ఒక ఆయన ప్రాంతీయ పార్టీకి, ఒక ఆమె జాతీయ పార్టీకి. 100 సంవత్సరాలు ఉన్న జాతీయ పార్టీకి ఫస్ట్ మహిళ షర్మిల కాబోతుంది. అదే ఇంటి నుంచి మరి అన్నని ఢీకొనాల, తన వదిలిన బాణం తన వైపే గురిపెట్టిందని మనం అనుకోవాలి. సెంటిమెంట్గా అక్కడ వాళ్ళ ఆనవాయితీ, ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఆయన సమాధి నుంచి ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకోవటం, అది వాళ్ళ హక్కు. అదేవిధంగా రేపు ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. నిన్ననే వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మిగతా నాయకులంతా వచ్చారు పార్టీలకు అతీతంగా. ఈ మధ్యలో ఇమీడియట్గా ఆమె చేయాల్సిన తక్షణ కర్తవ్యం సీనియర్స్ అందరినీ కలుపుకొని పోవాలి. ఉద్దండులు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ ఇచ్చి కూడా 10 సంవత్సరాలు పట్టింది ఇక్కడ అధికారులు రావడానికి. అది కాంగ్రెస్ వాళ్ళ కాల. కాంగ్రెస్లో ఉన్న 4 దశాబ్దాల్లో పోరాడిన కాంగ్రెస్ వాళ్ళ నాయకులు వాళ్ళ కాలనిది. ఒక యంగ్స్టరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పిసిసి అధ్యక్ష పాత్రలు స్వీకరించి అనేక అవమానాలు ఎదుర్కొని కూడా ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ. మరి ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో జేడీ శీలం లాంటి గారి సీనియర్స్ నాయకులు ఉన్నారు, చింతామోహన్ లాంటి నాయకులు ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమారు, తర్వాత హర్షకుమార్ గారు కావచ్చు, పల్లవరాజు గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, శైలజకర్ణ కావచ్చు, ఎంతమంది లేరండి. ఇటువంటి వాళ్ళు కాదని ఆమెకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీని, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరుని, ఈమె ఒకవైపు మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు కాబట్టి ఎట్లయినా కాంగ్రెస్ని బతికించాలి అంటే, రేపు అధికారం రాహుల్ గాంధీ రావాలంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక చాలా ముఖ్యం. రాజశేఖర రెడ్డి గారు సార్, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి సేవలు అందించారు చూసాము. వారసత్వంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్యగా షర్మిల గారు వచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు మొత్తం ఒక చీలుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్గా వస్తుంది. డౌట్ ఎందుకు? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ప్రారంభమైంది స్టార్టింగే. మీకు రేపు మాపో చూడండి, ఆమె జాయిన్ అయ్యే లోపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా వస్తారు. అధికార పార్టీలు చాలామంది సభ్యులు మారుస్తున్నారు. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు మార్చేశారు, 8 మందిలో 7 గురిని ఎస్సీలు మార్చేశారు, అదేవిధంగా ఎంపీని మార్చేశారు. ఎంపీని తీసుకెళ్లి ఎమ్మెల్యే స్థానంలో పెట్టారు. గంగాధర్ నెల్లూరుకి పంపించారు ఆయన్ని. నారాయణ స్వామిని డిప్యూటీ సీఎంని తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా పెట్టారు. ఓకే, రెడ్డెప్పని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఇంకా ఇంతమంది మారుస్తున్నారు అంటే ఒకవైపు వీళ్ళు ఎక్కడుంటారు? మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళు ఐదర్ టీడీపీ ఆర్ జనసేన ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంతే కదండి. ఇక్కడ ఇప్పుడు టీడీపీ జనసేనలో 8 సీట్లు అనేవి ఫిల్ అయిపోయినట్టేనా? ఆశావాహులు కూడా ఈ పార్టీలు కూడా ఉంటారు కదా. వెయిట్ చేస్తారు సార్. ఒక అభ్యర్థులు అంటారు ఆయా పార్టీలు ఎలక్షన్లు వచ్చేదాకా, ఇప్పుడు 4 విడతలు అభ్యర్థులను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి కూడా ప్రకటించలేదు టీడీపీ కానీ జనసేన కానీ. రేపు వాళ్ళు కూడా, రేపు 21 తారీఖు పొత్తులు బీజేపీతో ఫైనల్ అవుతుంది. 21 ఎట్లయితే శర్మిల బాధ్యత తీసుకుంటుందో అదే సమయంలో బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమితో కలిసి ముందుకు వెళ్ళిపోతున్నారు 21. ఓకే, కాబట్టి వాళ్ళ సీట్లు అప్పుడు నిర్ణయించుకుంటారు. ఓకే, ఇప్పుడు వరకు ప్రకటించలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అండి. మీరు అన్నట్టు షర్మిలకి పరీక్షే, ఒక నాయకురాలుగా ఎమర్జ్ అవ్వటానికి ఇప్పుడు బాధ్యత ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారు ప్రూవ్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు, వదిలిన బాణం అని చెప్పి విస్తృతంగా ప్రచారం. అప్పుడు ఏంటి, ఏ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఏదైతే రాష్ట్ర విభజన కారణమైన కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిందని భావించే కాంగ్రెస్కి, తర్వాత రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వల్ల అని చెప్పేసి ప్రజలు భావిస్తున్న ఆ కాంగ్రెస్నే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ఎవరిని విమర్శించాలా? నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా? ఇటు టీడీపీని విమర్శించాలా? పవన్ కళ్యాణ్ని విమర్శించాలా? మీ పార్టీని మీరు బతికించుకోవాలా?
ఈ అన్నిటికి మించి సీనియర్ని కలుపుకొని వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పుడు టీడీపీ జనసేనని విమర్శించే పరిస్థితి ఉండదేమో, ఇక మొత్తం బాణం మొత్తం అంతా జగన్ మీద ఉంటుందంటారా? అది మనం వేచి చూడాలి. ఆమె పర్ఫెక్ట్గా ప్రశ్నిస్తే నిజమే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనుకుంటారు. ప్రశ్నించలేదనుకోండి, ఇలా వీళ్ళిద్దరు ఇరువురు పార్టీలు అధ్యక్షులు ఉన్నారు, వీళ్ళు ఈ రోజు కాపోయిన రేపు వీళ్ళిద్దరూ ఒకటే అనే భావన ప్రజల్లో కలిగింది. కానీ కొంత సమాచారం వస్తుంది చందు గారు, తాడేపల్లి ముట్టడికి కూడా పిలిపివ్వడానికి ఛాన్స్ ఉంది, గ్రౌండ్ వర్క్ జరుగుతోంది, ఏదైనా ఒక ఇష్యూని తీసుకుని మొత్తం జన సమీకరణ చేసుకుని తాడేపల్లి ముట్టడికి ప్లాన్ చేస్తుంటారు. ఎందుకు ఉదరిస్తున్నారంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ప్రగతి భవన్ ముట్టడిద్దామని చెప్పి ఇక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఆమె వెహికల్నే పోలీసులు ఏ విధంగా లాక్కెళ్ళారో మనం చూసాం తెలంగాణలో, హైదరాబాద్లో. సో అక్కడ కూడా తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి ప్రయత్నం జరగబోతోంది షర్మిల గారి నేతృత్వంలో చర్చ జరుగుతుంది, జరిగే అవకాశం అంతగా ఏముండదండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ముట్టడి కంటే ప్రయత్నాలు చేసే కంటే పార్టీని ప్రక్షాళన చేసుకోవడం ముఖ్యం. సార్, పార్టీలు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. అంటే పార్టీలో జోష్ రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. జోష్ రావాలంటే ఏం చేయాలి? ముందు ముఖ్యంగా పార్టీ సీనియర్స్తో సంస్థాగతంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి. పార్టీ అభ్యర్థుల్ని రాగానే బాధ్యతలు అప్పచెప్తుంటే హర్షకుమార్ గారు ఏమన్నారు తెలుసా? సీనియర్ చాలా మంది ఉన్నారు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ వ్యక్తి ఇక్కడ ఎందుకు అన్నారు అని చెప్పి అన్నారు కదా. మరి ఎన్ని కూడా ఎదుర్కొని ముందు వీళ్ళందరి చేత మనల్ని పొందాలి. రెండు, జగన్ గారి కోవర్ట్లో ఏమన్నా ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ? డెఫినెట్గా అండి, జగన్ కోవర్ట్లు అనేది పక్కన పెడితే జగన్ గారి నుంచి పార్టీ నుంచి ఎక్కువ మందిని లాక్కోవడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్లోకి. ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం 21వ జాయిన్ అయిన తర్వాత. ఆర్కే గారు షర్మిల గారు నాయకత్వం నేను కోరుకుంటున్నాను, షర్మిల గారు వస్తే నేను జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు కదా, అప్పుడే కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. మొదటి కోవర్ట్ ఆర్కేనే, వైసీపీ నుంచి ఆయన కావాల్సుకుని వెళ్తున్నాడు. కోవర్ట్లు ఎవరు ఏంటి, ఎంతకాలం ఉన్నాయి, ఎక్కువ కాలం ఉండలేరు కదండి. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలిసింది. ఇప్పుడు వలీ గారు ఎంత నిజాయితీగా జర్నలిజంలో ఉన్నాడని అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కదా, నీ మీద అపవాద చేసినంత మాత్రం నీ మీద ఏమి రాదు కదా, మరకేం అంటది కదా. అట్లా కోవర్ట్లు అనేది ఇది సర్వసాధారణంగా ఉపయోగించే పదం ఈ మధ్య ఎక్కువైపోయింది. కాబట్టి ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నిజాయితీతో ఆ పార్టీకి అనుగుణంగా పనిచేసాడా లేదా అనేది చూస్తారు. అంత తెలివి ఏమని తీసుకోరు కదా, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకుంటారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ మందికి పోటీ చేసే అభ్యర్థులు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతమంది సంఘటన ఎలా చేస్తుంది? మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొని పర్ఫెక్ట్గా ఒక ఉద్యమానికి పిలిపిస్తే అప్పుడు ఓకే రైట్, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది, సన్నిహిత రూపేణ నమ్మొచ్చు, మనం వెళ్ళొచ్చు అనే భావన కలుగుద్ది. ఇప్పుడు కొత్త జవసత్వాలు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఆమె ఆమెకు ఆల్రెడీ అనుభవం ఉంది, రెండు రాష్ట్రాల్లో దాదాపు అక్కడ 3000 కిలోమీటర్లు ఇక్కడ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చే, ఒక మహిళగా పాదయాత్ర చేయటువంటి మామూలు రికార్డు రికార్డు డెఫినెట్గా ఆమెకి ఉజ్వలమని ఇప్పటికిప్పుడు రాకపోయినా ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి షర్మిల గారు మంచి పోరాటం చేస్తారు, ఆమె పోరాట పటమని ఎవరు ప్రశ్నించగలరు? సో డెఫినెట్గా దానికి ధీటికి సమాధానం చెప్పే నేర్పర్ కూడా ఆమె, రాజకీయాలు పునికిపుచ్చుకుంది వాళ్ళ నాన్నగారి నుంచి. కాబట్టి డెఫినెట్గా ఆమె వంతు ఆమె సక్సెస్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేయొచ్చు అనేది కనపడుతుంది. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ గారు.